మనలను అన్ని విషయాలలో కూడా, అంటే బ్రతకడం అనేటువంటిది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటేంటి, శరీరానుసారంగా బ్రతకడం, ఇంకొకటి ఆత్మానుసారముగా బ్రతకడం. కొంతమంది అంటారు నీది ఒక బ్రతికేనరా అంటారు. ఎందుకన్నారు ఆ మాట? ఎదుటి వాళ్ళనే అంటారు నీది ఒక బ్రతికేనా, ఆ కుక్క బ్రతుకుతుంది నువ్వు బ్రతుకుతున్నావు, ఆ పశువు బ్రతుకుతుంది నువ్వు బ్రతుకుతున్నావు, అది తింటుంది నీవు తింటున్నావు, నీది ఒక బ్రతికేనా అంటారు. ఎందుకని అంటే ఆ బ్రతుకులో ఏదో తేడా ఉన్నది, ఏదో సమస్య ఉన్నది. ఆ బ్రతుకు వలన ఎదుటివారికి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఎదుటివారికి దుఃఖాన్ని కలిగించేటువంటి పరిస్థితులు, ప్రవర్తన ఉన్నది. కాబట్టి అటువంటి వ్యక్తులను గురించి ఎదుటివారు చెప్పేటువంటి పలికేటువంటి మాటలు అలా నీది ఒక బ్రతికేనా అంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మానవ జీవితము అలా ఉండడానికి ఏమాత్రము కూడా ఆయన ఇష్టపడలేదు. ఎందుకంటే దేవుడు మానవులైన వారిని తన స్వారూప్యములో చేసుకున్నాడు. అంటే ఒక వ్యక్తి చెడు మార్గంలో నడుస్తున్నప్పుడు దేవుడు ఆ వ్యక్తిని బట్టి సంతోషించడు. ఒక వ్యక్తి మంచి మార్గంలో నడుస్తున్నప్పుడు, మంచి బ్రతుకు బ్రతుకుతున్నప్పుడు ఆ వ్యక్తిని బట్టి దేవుడు సంతోషిస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము మరి బ్రతకడం అనేటువంటిది రెండు విధాలుగా ఉన్నది. ఒకటేంటంటే ఆత్మీయముగా మనము బ్రతకడం. దేవునికి ఇష్టమైనది ఏంటంటే మనం ఆత్మీయముగా బ్రతకాలి, పరిశుద్ధముగా బ్రతకాలి. ఏమండి, పాపము లేకుండా బ్రతకాలి, లోకము లేకుండా మన జీవితంలో మనం బ్రతకాలి. అది దేవుడు మన యొద్ద నుండి కోరుకునేటువంటి జీవితం. ఆ జీవితం ద్వారా ఏమవుతుందంటే మనము ఈ లోకములో నూరంతలుగా మనం ఆశీర్వదించబడడానికి, మన యొక్క సమస్యల నుండి మనం విడుదల పొందడానికి, మన కొరతల నుండి మనం విడుదల పొందడానికి దేవుడు మనకి సహాయం చేస్తాడు. రెండవది ఏంటంటే మనము మన జీవితంలో ఉన్న పాపము నుండి మనలను విడిపించి పరలోక రాజ్యాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము మన జీవితాలకి అలాంటి గొప్ప ఆశీర్వాదాన్ని అనుగ్రహిస్తుంది. అదే విషయాన్ని ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు ఒక వ్యక్తితో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ వ్యక్తి ప్రభు దగ్గరికి వచ్చాడంట. ఏమని ఆశతో ఆ వ్యక్తి ప్రభు దగ్గరికి వచ్చాడు అంటే, నిత్య జీవము పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయాలి అని ఆశతో వచ్చాడు. హల్లెలూయా. మరి దేవుని యొద్దకు వచ్చేటువంటి వారు ఇలాంటి ఆశతో రావాలి. ఎలాంటి ఆశ? నిత్య జీవము పొందడానికి నేను ఏం చేయాలి ప్రభువా? నిత్య జీవం పొందడానికి నేను ఏమి చేయాలి దేవుడా అని మనము దేవుని సన్నిధికి రావలసినటువంటి వారిగా మరి మనమున్నాం. ఈ దినాలలో చాలామంది దేవుని సన్నిధికి ఎందుకు వస్తున్నారు అంటే, నిత్య జీవం పొందడానికి కాదు, నాకు అనారోగ్యం ఉందండి, ఆరోగ్యముగా నేను ఆరోగ్యవంతుడిగా మారిపోవాలి, నాకు అప్పులున్నాయండి, అప్పుల నుండి నేను విడుదల పొందాలి, నాకు కోర్టు సమస్యలు ఉన్నాయండి, ఆ కోర్టు సమస్యల నుండి నాకు విడుదల కలగాలి, కుటుంబ సమస్యలు ఉన్నాయండి, ఆ కుటుంబ సమస్యల నుండి నేను విడుదల పొందాలి, మా అబ్బాయి సరిగా చదవడం లేదండి, వాడికి చదువు రావడం కోసము నేను దేవుని సన్నిధికి వస్తున్నాను. చూడండి, దేవుని సన్నిధికి వీళ్ళందరూ కూడా ఎందుకు వస్తున్నారంటే, ఆ భౌతిక సంబంధమైనటువంటి, లోక సంబంధమైనటువంటి ఆశలను నెరవేర్చుకోవడం కోసం వాళ్ళు దేవుని సన్నిధికి వస్తూ ఉన్నారు. మనం గమనించినట్లయితే మనం ఇప్పుడు చదివినటువంటి భాగములో ఆ యవనస్తుడు ప్రభు దగ్గరికి ఎందుకు వచ్చాడు అంటే, నిత్య జీవము పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయాలని తెలుసుకోవడానికి ప్రభు దగ్గరికి వచ్చాడు. మంచిదా కాదండి? చాలా చాలా మంచి ఆలోచన, చాలా మంచి ఆలోచనతో, చాలా మంచి ఆశతో ప్రభు దగ్గరికి వచ్చాడు యవనస్తుడు. ఈ దినాలలో యవనస్తులు ప్రభు దగ్గరికి రాలేకపోతూ ఉన్నారు. ఎందుకు అంటే వారికి పట్టింది ఒక దెయ్యం. ఏమిటి ఆ దెయ్యం అంటే సెల్ ఫోను. ఏమండి, సెల్ ఫోన్ అనేటువంటి దెయ్యం.
గేమ్స్ అనే దెయ్యాలు, యూట్యూబ్ అనే దెయ్యాలు, సినిమాలు అనే దెయ్యాలు, ఏమండి షార్ట్స్, రకరకాల బంధకాలలో మనుషులు చిక్కుబడిపోయారు. కారణం ఏమిటంటే భక్తిహీనత. నీ బిడ్డలైన వారిని దేవుని సన్నిధికి నీవు నడిపించలేకపోవటం వలన వారు త్రోవ తప్పిపోతారు. అందుకే సామెతల గ్రంథంలో 28వ అధ్యాయం అనుకుంటాను, ఒక మాట ఉన్నది 18వ వచనం అనుకుంటా, ఏమంటే దేవోక్తి లేక మనుషులు కట్టులేక తిరుగుదురు. చూసారా ఎంత ఈ మాట ఎప్పుడు కొన్ని 100 సంవత్సరాల క్రితమే పరిశుద్ధ గ్రంథంలో దేవుడు రాదు, దేవోక్తి లేని ఎడల మనుషులు కట్టులేక తిరుగుదురు. దేవోక్తి అనగా మన సువార్తరాజు గారి బండి మీద ఉంటుంది కదా, బండి ఎదర పైన రాశారు దేవోక్తి, అది చాలామందికి అర్థం కాదు, కానీ దానిలో ఉన్న భావము ఎంతో ఎంతో గొప్ప. దేవోక్తి అనగా దేవుని యొక్క వాక్యము ఎవరి హృదయంలోనైతే ఉన్నదో వారు కట్టులేక తిరుగుతారట. ఏమంటే గేదెలను ఎందుకు కట్టేస్తారు? కట్టేస్తే అవి ఎక్కడుంటాయి? మన సంరక్షణలో ఉంటాయి, సమస్యలు లేకుండా, మనకు సమస్య తేకుండా ఉంటాయి, వాటికి సమస్య లేకుండా. ఆ కట్టు అనేటువంటిది లేదనుకోండి ఏం చేస్తుంది? అది ఇడిపోద్దో తెలీదు, ఎవరి పొలంలో మేస్తుందో తెలీదు, వేరే పొలంలో మేస్తుందనుకో గడ్డి, వారు ఏం చేస్తారు? కర్ర తీసుకుని 4 దెబ్బలు కొడతారు. కొన్నిసార్లు వేరే పొలాల్లోకి వెళ్ళిపోయి గేదెలు చచ్చిపోతాయి. ఎందుకని? వారు ఏదో మందు కొట్టుకున్నారు ఆ పొలానికి. ఈ గేదకు తెలుసా? తెలీదు, కాపర లేడు కాబట్టి, పొలం ఎవరు మనుషులు లేరు కాబట్టి వెళ్ళి ఆ పొలంలో పడి మేసేసింది. అది మేసేటప్పటికి ఏమైపోయిందంటే ఆ మందు కొట్టారు దానికి, మందు కొట్టేటప్పటికి ఆ మందు వలన ఏమైపోయింది? విషం ఎక్కి ఈ యొక్క గేదెలు చనిపోతూ ఉంటాయి. కట్టు లేనటువంటి పరిస్థితి ఈ దినాలలో పశువులకే కాదు మనుషులకు కూడా కట్టు లేకుండా అయిపోయింది. నా జీవితం నా ఇష్టం, వివాహం చేసుకుంటున్నారు కానీ ఏమంటారు? భార్య ఏమంటుంది? నా జీవితం నా ఇష్టం అంటుంది. భర్త ఏమంటాడు? నా జీవితం నా ఇష్టం. పిల్లలు పుట్టారు, పిల్లలు అంటున్నారు నా జీవితం నా ఇష్టం. ఎందుకు ఇటువంటి పరిస్థితి వచ్చిందంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవోక్తి లేని ఎడల మనుషులు కట్టులేక తిరుగుతారు. భక్తుడైన దావీదు భక్తుడు అంటున్నాడు, దేవా నీ ఆశీర్వాదం ఉంది, నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడుతున్నది. హల్లెలూయా. చూసారా దావీదు చెప్తున్న సాక్ష్యం ఏంటంటే, దేవా నా కుటుంబము నీ వలన నిత్యము ఆశీర్వదించబడతా ఉన్నది. ఎందుకు ఆ సాక్ష్యం చెప్తున్నాడు దావీదు అంటే, దావీదు హృదయంలో ఏమున్నది? వాక్యం ఉన్నది. వాక్యము అతనిని కట్టడి చేస్తూ ఉన్నది, వాక్యము తన కుటుంబాన్ని కట్టడి చేస్తూ ఉన్నది, వాక్యము వారి జీవితాలు పరుదులు దాటనివ్వకుండా దేవునిలో ఉన్నటువంటి ఆనందాన్ని, సంతోషాన్ని, దేవునిలో ఉన్న పరిశుద్ధమైన జీవితాన్ని వారికి ఇచ్చి పోషిస్తున్నది కనుక దేవుని యొక్క వాక్యము. వారు కట్టు కలిగి జీవిస్తున్నారు అంటే హద్దులో ఉంటున్నారు, వారు ఒక పరుదులలో ఉంటున్నారు, వారు సమస్య లేకుండా జీవిస్తూ ఉన్నారు. దానికి కారణం ఏంటంటే దేవుని యొక్క వాక్యము. రోజుల్లో ప్రియమైన దేవుని బిడ్డలారా, ధనము ఉంటుంది కానీ కుటుంబంలో నెమ్మది ఉండడం లేదు, ధనము ఉంటుంది కానీ సమాధానం లేదు, ధనము ఉంటుంది కానీ మనుషులకు ఆరోగ్యం ఉండడం లేదు. ఎందుకని అంటే దేవుని యొక్క వాక్యము లేకుండా మనకి ఎంత ధనమున్నా, ఎంత చదువు ఉన్నా, ఎంత ఆశీర్వాదం ఉన్నా, ఎంత ఆస్తిపాస్తులు ఉన్నా, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు లేకుండా మనము నెమ్మదిని పొందుకోలేము. దేవుడు కలిగినటువంటి జీవితంలో ధనము లేకపోయినా, సిరి సంపదలు లేకపోయినా, ఆ కుటుంబంలో నెమ్మది, శాంతి, సమాధానం అనేటువంటిది ఉంటుంది. అందుకే దావీదు మహారాజు అంటున్నాడు, దేవా ఆకాశమందు నీవు నాకుండగా నాకు ఈ లోకంలోనిది ఏదియో అక్కరలేదు. హల్లెలూయా. చూసారా అది దేవుడిచ్చేటువంటి జ్ఞానం. పుస్తకాలు మనం ఎన్ని చదువుకున్నా కానీ, ఎన్ని డిగ్రీలు చేసినా కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడిచ్చే జ్ఞానము ఆ పుస్తకాలు మనకి ఇవ్వలేవు. పుస్తకాల ద్వారా పాపాన్ని మనుషులు నేర్చుకుంటారు కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము ద్వారా
మనిషి జ్ఞానాన్ని నేర్చుకుంటా. దైవ జ్ఞానము, దేవుడిచ్చేటువంటి జ్ఞానము ద్వారా ఆ వ్యక్తి జీవించడం, అది ఆ యొక్క వ్యక్తి యొక్క జీవితానికి ఆశీర్వాదకరం. అందుకే దావీదు దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేస్తాడు, దేవా నీ వాక్యము నన్ను బ్రతికించున్నది. బిర్యానీ కాదు మనల్ని బ్రతికించేది, రకరకాల వంటలు కాదు మనల్ని బ్రతికించేది, రకరకాల జ్యూసులు కాదు మనల్ని బ్రతికించేది, రకరకాల మందులతో బ్రతుకుతున్నారు మనుషులు ఈ దినాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎన్ని మందులు వాడినా రక్షణ లేకుండా, దేవుడు లేకుండా, మరి పాపములో పుట్టి పాపములో నీవు మరణించినట్లయితే నీవు నరకానికి వెళ్తావు, కానీ పరలోక రాజ్యాన్ని నీవు పొందుకోలేవు. నీకు ఏమి ఉన్నా లేకపోయినా కానీ నీవు ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి నీలో ఉన్న పాపములను ఒప్పుకుని విడిచిపెట్టి మారు మనస్సు పొందినట్లయితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ రోగముల నుండి నిన్ను స్వస్థపరుస్తాడు, నీ కొరతల నుండి నిన్ను లేవనెత్తుతాడు, నీ సమస్యలను పరిష్కరిస్తాడు దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటను నమ్మినట్లయితే, ఈ మాటను నీవు విశ్వసించినట్లయితే, నీవు ప్రభువునందు విశ్వాసం ఉంచినట్లయితే నీవు తప్పకుండా మేలు పొందుతావు. చూడండి, ఇక్కడ ఈ యవనస్థుడు ప్రభు దగ్గరికి ఎందుకు వచ్చినాడంటే నిత్య జీవాన్ని పొందుకోవాలని వచ్చాడు. ఇది ఎంతో మంచి ఆలోచన. ఈనాడు అనేక మంది క్రైస్తవ జీవితాలలో ఈ యొక్క ఆశ ఉండడం లేదు. నాకు అది కావాలి, ఇది కావాలి, ఉద్యోగం కావాలి, ధనము కావాలి, ఇల్లు కావాలి, వ్యాపారంలో లాభాలు కావాలి, ఉద్యోగంలో ప్రమోషన్లు కావాలి, ఇవే కోరుకుంటున్నారు. కానీ పాపమును విడిచిపెట్టి నిత్య జీవాన్ని నేను పొందుకోవాలి ప్రభు దగ్గరికి వచ్చి, యేసయ్యను నేను నమ్ముకున్నది, నా పాప జీవితము నుండి నేను విడుదల పొంది నిత్య జీవాన్ని నేను సంపాదించుకోవాలనేటువంటి ఆశ అనేకులలో ఈ దినాలలో కనబడడం లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ పట్టుకుంటున్నాం, ప్రార్థనకు వెళుతున్నాం, ఆ మందిరము ఈ మందిరము, ఆ బోధకుడు ఈ బోధకుడు, ఆ పాస్టర్ ఈ పాస్టర్ అని పేర్లు చెప్పుకుంటూ మనం బ్రతుకుతున్నాము. కానీ దేవుని నమ్ముకున్న నీ జీవితములో పాపం అనేటువంటిది నీవు విడిచిపెట్టావా? అబద్ధమును విడిచిపెట్టావా? వ్యభిచారమును విడిచిపెట్టావా? ధనాపేక్షను విడిచిపెట్టావా? అబద్ధాలను విడిచిపెట్టావా? బూతులు విడిచిపెట్టావా? పోట్లాటలు విడిచిపెట్టావా? ద్వేషములు కలహములు విడిచిపెట్టావా? అంటే వీటికి సమాధానము సమాధానము లేని క్రైస్తవుడు, నీతి లేని క్రైస్తవుడిగా, యథార్థత లేని క్రైస్తవులుగా మనం ఉన్నట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, నిత్య జీవం అనేటువంటిది మనము పొందుకోలేము. మనము ఏదో ఒక మందిరములో కొంతసేపు గడిపి మనము జీవించగలము, దేవుని పాటలు పాడగలము, దేవుని వాక్యాన్ని చదవగలమేమో, దేవుని యొక్క వాక్యాన్ని వినగలమేమో, దేవుని వాక్యాన్ని మనం బోధించగలమేమో, కానీ పాపం అనేది హృదయంలో ఉంటే, పాపమును నీవు విడిచిపెట్టకుండా మారు మనసు పొందకుండా నీవు జీవించినట్లయితే నీకు పరలోకము లేదు. నీవు ఏదో ఒక సంఘానికి చెందినటువంటి వ్యక్తిగానే మిగిలిపోతావు, కానీ పరలోక రాజ్యమును చేరేటువంటి భక్తి నీకు లేదు. గనక దేవుడు ఏమంటాడంటే, అక్రమము చేయవారులారా నా యొద్ద నుండి తొలగిపోండి. ఈ దినాలలో భక్తి అంటే ఒక నాటకం అయిపోయింది, క్రైస్తవ్యం అంటే వేషధారణ అయిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజున ఒక అన్యురాలు దేవుని నా చర్చికి వచ్చింది. చర్చికి వచ్చి ఆమె చెప్తున్నటువంటి మాట మరి వింటే నేను ఎంతగానో బాధపడ్డాను. ఒక అతను వచ్చాడంట, వచ్చి నేను మందిరం కడుతున్నానండి, కొంచెం డబ్బులు అవసరమైనవి, తక్కువైనవి, మందిరము ఆగిపోయింది మధ్యలో, అప్పిస్తే నేను ఒక నెలలో నేను మీకు తిరిగి ఇచ్చేస్తానని చెప్పేసి అన్నాడట. అనేటప్పటికి పాపం ఆవిడ జాలిపడి, పాస్టర్ గారు కదా, పాస్టర్ అంటున్నాడు కదా, ఆయన పాస్టర్ కాదు, ఆయన అసలు పాస్టరే కాదు, పెయింట్లు వేసుకునేవాడు, ఇళ్ళకి పెయింట్లు వేస్తాడు, చర్చిలకి వాక్యాలు రాస్తూ ఉంటాడు. అటువంటి వ్యక్తికి ఏమొచ్చిందంటే దురాశ, కొంతమందికి దినాలలో దురాశ, ఆ పాస్టర్ గారు అలా పెద్ద సంపాదించుకుని పెద్దవాడైపోతున్నాడు, ఈ పాస్టర్ గారు ఎలాగూ ఆశీర్వదించబడుతున్నాడు, ఇదేదో బాగుంది అని చెప్పి ఏం చేస్తూ ఉన్నారంటే బైబిల్ ఒకటి పట్టుకుని, సంచి ఒకటి పట్టుకుని బయలుదేరుతూ ఉన్నారు ఈ దినాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, 2 లక్షలు తీసుకున్నాడు, అడుగుతుంటే సమాధానం చెప్పడం, అడుగుతుంటే సమాధానం చెప్పడం లేదు. ఆమె ఏడుస్తూ ఉన్నది, అమ్మా నీవు
ఎందుకు ఎలాంటి పని చేసినావు? లేదయ్యా, ఆయన పాస్టర్ని అని చెప్పాడు. తీరా చూస్తే అతను నాకు తెలుసు, ఒకసారి నా దగ్గరికి వచ్చాడు, నేను సేవ చేయాలనుకుంటున్నానండి అన్నాడు. అంటే ఏంటయ్యా సేవ అంటే? ఏదైనా ఆట, నీకే ఆటలాగా ఉందనుకున్నావా? సేవ అంటే దేవుని సేవ అంటే నీవు ఏదో బొమ్మలాట అనుకున్నావా అని అతనితో ఒక అరగంట సేపు వాక్యాన్ని చెప్పాను. నీవు దేవుని సేవ చేయాలంటే మొట్టమొదట నీవు పాప జీవితాన్ని నీవు విడిచిపెట్టాల. లేదండి, నేను బైబిల్ మిషన్కి విజయరాజు గారి దగ్గరికి వెళ్తానని. నువ్వు విజయరాజు గారి దగ్గరికి వెళ్తావో, యేసన గారి దగ్గరికి వెళ్తావో, జానవేసులి దగ్గరికి వెళ్తావు, ఎక్కడికి వెళ్తావో నాకు తెలియదయ్యా. యేసు ప్రభువు చెప్తున్న మాట అది ఏంటంటే, నన్ను వెంబడింప కోరిన ఎడల నీవు పాపమును విడిచిపెట్టు. లేదండి, నేను బాప్తిసం పొందిన, బాప్తిసం కాదు, నీవు పాపమును విడిచిపెట్టు. లేదండి, నేను బాప్తిసం పొందానండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, బాప్తిస్మము పాపము నుండి విడుదల కలిగించలేదు. బాప్తిస్మము పాపము నుండి విడుదల కలిగించలేదు. బాప్తిస్మమే పాపము నుండి ఒక వ్యక్తిని విడిపించినట్లయితే ఈ ప్రపంచం ఎప్పుడో మారిపోయేది. హల్లెలూయా. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్క వ్యక్తి కూడా ప్రభువునందు విశ్వాసం ఉంచి ప్రభువును వెంబడించేవారు. కానీ ఈ దినాలలో ఎందుకు అలా జరగడం లేదు అంటే, ఎందుకు అనేక మంది యేసయ్య దగ్గరికి రాలేకపోతూ ఉన్నారు, మంచి దేవుని దగ్గరికి రాలేకపోతూ ఉన్నారు, మన కోసం ప్రాణం పెట్టినటువంటి యేసయ్య దగ్గరికి ఎందుకు రాలేకపోతూ ఉన్నారు అంటే, ఇలాంటి అవివేకమైనటువంటి భక్తులు, అంధకారంలో ఉన్నటువంటి భక్తులు, భక్తి అంటే తెలియనటువంటి భక్తిహీనులు ఈ ప్రపంచంలో కోట్ల కొలది మంది ఉన్నారు. వీరు కూడా బైబిల్ పట్టుకుంటారు, చర్చికి వెళ్తారు, ఆరాధన అంటారు, పాటలు అంటారు, వాక్యం అంటారు అంటారు. కానీ ఇంటికి వచ్చేటప్పటికి, ఇంటికి వచ్చాక మాదిరి జీవితం అనేటువంటిది సాక్ష్యం ఉండదు. మొన్న కనిపించాడు నాకు ఒక చోట, సంచి పట్టుకున్నాడు అబ్బో, అప్పుడే దిగిపోయాడు దేనిలోకి, పెయింట్లు వేసుకునేటువంటి వ్యక్తి సంచి పట్టుకుని బైబిల్ తగిలించుకుని ఒక చోట కనిపించినాడు. చెప్పినాను, పాపమును విడిచిపెట్టకుండా నువ్వు సేవ చేసినట్లయితే, దేవుని యొక్క వాక్యాన్ని నీవు బోధిస్తే నీకు అది శాపము. నువ్వేదో సేవ చేస్తే దేవుడు సంతోషపడతాడు అనుకుంటున్నావు, పాస్టర్ని చెప్పుకుంటే ప్రజల్లో ఒక పలుకుబడి లేకపోతే పేరు సంపాదించుకోవచ్చును అనుకుంటున్నావేమో, కానీ పాపమును విడిచిపెట్టకుండా, నీ అబద్ధ జీవితాన్ని విడిచిపెట్టకుండా, మోసకరమైన మనస్సును విడిచిపెట్టకుండా నీవు ప్రభువుని వెంబడించినట్లయితే, వాక్యాన్ని నీవు బోధించే వ్యక్తివైతే నీకు శాపము వస్తుంది. ఇది ప్రకటన గ్రంథంలో యేసు ప్రభు చెప్తా ఉన్నాడు. ఏమిటంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుని యొక్క వాక్యాన్ని పరిశుద్ధమైన హృదయంతో మనము బోధించాలి. చూడండి, ఆమె చెప్తా ఉన్నది ఆ వ్యక్తిని గురించి చెప్తున్నప్పుడు ఎంతో బాధపడ్డాను. సరే మా ప్రార్థన చేద్దాం అని చెప్పి మరి ఆమె కొరకు ప్రార్థన చేసి పంపించడం అనేది జరిగింది. చూడండి, దినాలలో ప్రభు దగ్గరికి ఎందుకు వస్తున్నారు అనేటువంటి విషయం గురించి ఆ చెప్పే ప్రస్తావనలో ఈ విషయాన్ని మీకు చెప్తా ఉన్నాను. మనము ప్రభు దగ్గరికి ఎందుకు రావాలి అంటే, దేవుడు మన కొరకు పరలోక రాజ్యాన్ని సిద్ధపరిచినాడు. ఈ లోకము అశాశ్వతమైనది గనక ఈ లోకంలో ఉన్న వాటిని, దేనిని కూడా మనము ప్రేమించకూడదు. దేవుడు మనకు కావలసినటువంటి అనుదిన ఆహారము, కట్టుకోవడానికి వస్త్రాలు, ఉండడానికి ఇల్లు, తగుమాత్రపు జీవితము మనకుంటే చాలు. ఈనాటికీడు ఆనాటికి చాలును అని ఉన్నది. దేవుడు నీకు ఇచ్చిన దానితో సంతృప్తి పడి నువ్వేం చేయాలంటే, దేవునిని ఆరాధించాలి, దేవునిని మహిమపరచాలి. నీ జీవితం ద్వారా దేవునిని మహిమపరచడమే ఈ లోకంలో దేవుడు మనకు అప్పగించినటువంటి పని. మనకు అప్పగించిన పని ఏమిటంటే, మనకు కలిగినటువంటి దానితో మనము సంతోషించి సంతృప్తి పడి దేవుని నామాన్ని పరిశుద్ధముగా మనము మహిమపరచాలి. అంతే, భక్తి అంటే ఈ దినాలలో అర్థము లేనటువంటి వారే. యాకోబు పత్రిక 1:17 ఉంటుంది. ఏమనంటే, తండ్రి అయిన దేవుని ఎదుట నిష్కళంకమును పరిశుద్ధమైన భక్తి ఏదనక, ఇహలోక మాలిన్యము తమ కంటకుండా తమ్మును తాము భద్రముగా కాపాడు.
ఇహలోక మాలిన్యము తమ కంటకుండా తమ్మును తాము భద్రముగా కాపాడుకొనుట, తండ్రి అయిన దేవుని ఎదుట నిష్కళంకమైన భక్తి. ఏమండి ఏంటంట, ఏంటంట, ఇహలోక మాలిన్యం అంటే ఈ లోకంలో ఉన్న పాపము మనకంటకుండా మనలను మనం భద్రంగా కాపాడుకోవడమే భక్తి అని దేవుడు చెప్తుంటే పాస్టర్లు ఏం చెప్తున్నారు ఈ దినాల్లో? మందిరానికి రావడమే భక్తి, ఆరాధన చేయడమే భక్తి, పాటలు పాడడమే భక్తి, కానుకలు ఇవ్వడమే భక్తి, దశంభాగాలు ఇస్తేనే భక్తి, రొట్టె ద్రాక్ష రసం ప్రభుబలలో పాల్గొంటే భక్తి, మందిరం కట్టుకోవడానికి డబ్బులు ఇస్తే భక్తి, సేవ చేస్తే భక్తి. చూడండి, దేవుడు చెప్పిన దానికి దీనికి ఏమన్నా అసలు ఈక్వాలిటీ అనేటువంటిది ఉన్నదా? ఏమండి, దేవుడు చెప్పింది ఏంటంటే నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకో, పాపము లేకుండా నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకోమని దేవుడు చెప్తా ఉంటే, అది భక్తి అని దేవుడు చెప్తా ఉంటే, మనుషుల బోధ ఎలా ఉన్నదంటే నీవు దశ కానుకలు ఇస్తే అదేమ్మా భక్తి. ఒక ఆయన ఒక ఇంటికి వెళ్ళాడంట, పాపం వాళ్ళ దగ్గర ఏమి లేదు, పేదోళ్ళు, కొంచెం పచ్చడేసి అన్నం పెట్టారంట. పచ్చడేసి అన్నం పెడితే ఆయన పాట పాడుతున్నాడంట, ఇలాంటిదా దేవుని ప్రేమ, ఇలాంటిదా యేసు ప్రేమ, పచ్చడేసి పెడతారా యేసయ్య ప్రేమ ఉంటే అని. వాళ్ళేం పాపం పేదవాళ్ళు, పేదవాళ్ళండి. ఇతనికి భక్తి లేదు గనక ఇతడు మనస్సు దేనితో నింపబడిందంటే శరీరాశతో నింపబడింది గనుక ఈ వ్యక్తి ఆ పేదరికమును బట్టి వారికి ప్రార్థన చేయకుండా ఏం చేస్తున్నాడు, పచ్చడితో అన్నం పెట్టారని ఇలాంటి విచారకరమైన పాట. మన సహవాసాన్ని స్థాపించినటువంటి భూషణం తాదుగా భూషణం గారు, బండి భూషణం గారని, మరి ఆయన వైజాగ్లో ఉద్యోగం చేస్తున్నారు, హెడ్ మాస్టర్గా చేస్తున్నప్పుడు దేవుడు పిలిచాడు, నీవు న్యూజిలాండ్ వెళ్ళి నా సేవ చేయమంటే ఆయన ఉద్యోగాలు విడిచిపెట్టేసి తన భార్య హెడ్ నర్స్ ఇద్దరు కూడా ఉద్యోగాలకు రాజీనామా చేసి దేవుని సేవకు ప్రారంభించినారు. అటువంటి పరిస్థితుల్లో ఒక ఇంటికి వెళితే అన్నమే ఆకలేస్తుంది, అన్నం పెట్టమ్మా అన్నారంట. ప్రార్థన అయిపోయిన తర్వాత ఆకలేస్తుంది, అన్నం పెట్టమ్మా అని చెప్పి, అంటే ఈ దినాల్లో అంటే అలా ఇంట్లోంచి బయటికి రాగానే ఏదో ఒక హోటల్ ఉంటుంది, ఏదో ఒక రెస్టారెంట్ ఉంటుంది, ఏదో ఒకటి. ఇప్పుడున్న జనరేషన్లో అయితే మనం ఎక్కడున్నా కానీ సెల్ ఫోన్లో బుక్ చేసుకుంటే, సెల్ ఫోన్లో ఏ జొమాటోనో ఏమి ఉన్నాయి కదా, స్విగ్గీ ఇలాంటివి మనం ఆర్డర్ ఇస్తే చాలు మనం ఉన్న దగ్గరికే వచ్చేస్తుంది. కానీ ఆ దినాలలో ఆటోలు లేని కాలం, సైకిళ్ళు లేనటువంటి కాలం, ఒక గ్రామం నుండి ఇంకొక గ్రామానికి సరైన దారి కూడా లేనటువంటి పరిస్థితులు. అలాంటి పరిస్థితుల్లో మరి ఆ దైవజనుడు ఒక ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళి వాక్యం అయిన తర్వాత ఆయన ఏంటంటే ఇక మొహమాటం లేని వ్యక్తి, భక్తిపరుడు అమ్మ ఆకలేస్తుందమ్మా అన్నం పెట్టమంటే ఆమె కొండ దగ్గరికి వెళ్ళి చూస్తే ఒక్క మెతుకుందని చూస్తే ఏముంది, అన్నమంతా తినేశారు, మిగిలింది ఏంటంటే ఒక్క మెతుకు. అయ్యా అన్నం లేదు, అన్నం అయిపోయింది, పిల్లలు తినేశారు, వండాలంటే మరలా కొంచెం టైం పడుతుంది, ఎంత ఉంది దానిలో అని తీసుకురమ్మన్నారట గిన్నె. తీసుకొస్తే మూత తీస్తే అక్కడక్కడ అంటుకున్న మెతుకులు ఉన్నాయో లే, ఒక మెతుకే అన్నట్టుగా అన్నాడు. ఆ మెతుకే తీసుకుని ప్రార్థన చేసుకుని తిని వాళ్ళ కోసం ప్రార్థన చేసి సంతోషంగా. చూడండి, ఈ యొక్క వ్యక్తి యొక్క భక్తి జీవితాన్ని మనం చూస్తే ఎలా ఉంది, అది ఆత్మీయత. యేసు ప్రభువు కూడా ఆయన తినడానికి త్రాగడానికి పరలోకాన్ని విడిచి ఈ లోకానికి రాలేదు. ఆయన తినడానికి త్రాగడానికి ఈ లోకంలో సంతోషించడానికి యేసు ప్రభువు పరలోకాన్ని విడిచి ఈ లోకానికి రాలేదు. కానీ ఈనాడు యేసు ప్రభువుని వెంబడించేవారు మాత్రము ఎలా ఉన్నారంటే తినడానికి త్రాగడానికి సుఖపడడానికి దేవా ఆశీర్వదించు అంటున్నారు. ఎందుకంటే వీళ్ళకి సుఖం కావాలా, నాకు శ్రమలు వద్దు ప్రభువా, వీళ్ళకి సుఖం కావాలా. ఈ లోకంలో తిని త్రాగడానికి విలాసవంతముగా జీవించడానికి మనుషులు ఆశపడుతూ ఉన్నారు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, అది భక్తి జీవితము కాదు.
భక్తి జీవితము కాదు. నిజమైన భక్తి ఏదంటే, ప్రభు దగ్గరికి మనం ఎందుకు రావాలంటే, నిత్య జీవాన్ని ఏది ఏమైనప్పటికీ కూడా నేను పాపము నుండి విడుదల పొంది నేను పరలోక రాజ్యాన్ని మోక్షాన్ని నేను సంపాదించుకోవాలనేటువంటి ఆశతో ప్రభు దగ్గరికి రావాలి. యేసు ప్రభు కూడా ఒక వ్యక్తిని తన సన్నిధికి ఎందుకు పిలుస్తూ ఉన్నాడంటే అందుకే. ఎందుకంటే మనము మొదట నిత్య జీవాన్ని మనం వెతికినట్లయితే ఆయన ఏమంటున్నాడు, మత్తయి సువార్తలో 6:23 చూడండి. అక్కడ రాయబడినటువంటి మాట ఎంతో మరి మంచి అర్థవంతమైనటువంటి మాట అది చూడండి. 6:33 కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. 31వ వచనం కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతపడకుడి, అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు, ఇవన్నీ మీకు కావలెనని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి, అప్పుడు ఇవన్నీ కూడా మీకు అనుగ్రహించబడును. ప్రియమైన దేవుళ్ళారా, యేసు ప్రభు మనకు చెప్పే మాటల్లో ఎంత మేలు ఉంటుందో అది మనకే అర్థం కాక ఈనాడు క్రైస్తవులందరూ కూడా దేవుడేమో మొదట ఆయన నీతిని రాజ్యాన్ని వెతకండి, పాపమును విడిచిపెట్టండి అంటే వీళ్ళేమంటున్నారంటే చర్చికి వచ్చి, ప్రభువా నాకు అప్పులు ఉన్నాయి ప్రభువా, ప్రభువా నాకు అనారోగ్యం ఉంది ప్రభువా, నాకు ఆరోగ్యం కావాలి ప్రభువా, ప్రభువా నాకు పెళ్ళి అవ్వలేదు ప్రభువా, పెళ్ళి కావాలి ప్రభువా, ఉద్యోగం లేదు ప్రభువా, యేసు ప్రభు చెప్పింది ఏంటండి, మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెదుకు, పాపమును విడిచిపెట్టి వీటిని వెదికితే నీకు ఏది అవసరమో పరలోకమందున్న తండ్రికి అది తెలియను, అది మీకు అనుగ్రహించబడుతుందని దేవుడు చెప్తుంటే వెదకమన్నదేమో వెదకట్లా, వద్దన్నదేమో అడగమన్నదేమో అడగడం లేదు, వద్దన్నదేమో అడుగుతున్నారు. ఏమండి చూడండి ఎంత అజ్ఞానమైనటువంటి క్రైస్తవ జీవితం అయిపోయింది ఈ దినాలలో. ఎంతకాలం వాక్యం వింటున్నప్పటికీ కూడా మార్పు కలగడం లేదు. ఎందుకని అంటే పాపము ఉన్న చోట మార్పు అనేటువంటిది ఉండదు. పాపమును విడిచిపెడితే ప్రభు సన్నిధిలో మార్పు కలుగుతుంది, పరివర్తన కలుగుతుంది, జ్ఞానం ఇస్తాడు దేవుడు. మారు మనస్సు లేని చోట చీకటి ఉంటుంది, అపవిత్రత ఉంటుంది, అబద్ధం ఉంటుంది, అబద్ధమైన భక్తి అదంతా కూడా. మారు మనస్సు లేని జీవితంలో అబద్ధమైన భక్తి అపవాది నడిపిస్తూ ఉంటాడు. వాళ్ళేమో చర్చికి వెళ్తున్నాం అనుకుంటారు, కానీ చూసేవాడు కూడా ఈవిడ పెద్దగా చర్చికి వెళ్తుందండి అనుకుంటాడు. ఏమండి కానీ మార్పు అనేటువంటిది ఉండదు. ఎందుకని అంటే మారు మనస్సు లేని వారిలో మార్పు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ యవనస్థుడు ప్రభు దగ్గరికి మంచి ఉద్దేశంతో వచ్చాడు. యేసు ప్రభు మరి పరలోక రాజ్యాన్ని కోరుకుంటున్నావు కదయ్యా, అయితే నీవు ఆజ్ఞలను గైకోను. ఏమిటి ఆజ్ఞలు అంటే, నీవు అబద్ధము చదవండి అక్కడ మత్తయి సువార్త 19:18. యేసు నరహత్య చేయవద్దు, నరహత్య అనగా కత్తితో పొడిస్తే నరహత్య అండి. కానీ యేసు ప్రభు ఏమంటున్నాడంటే, నరహత్య అంటే కత్తితో పొడిస్తేనే నరహత్య కాదు, నీవు ఒక వ్యక్తిని మాటలతో, కొంతమంది అంట మాటలతో చంపేస్తారు మనుషులు. ఏమండి ఎలాగ మనుషుల్ని ఏం చేస్తారు, మాటలతో చంపేస్తారు. ఒక ఆయన భార్యను కొట్టాడంట మరి వెళ్ళారంట ప్రా మరి చర్చికి వెళ్ళి ఆమె కంప్లైంట్ ఇచ్చిందంట, పాస్టర్ గారండి మా ఆయన నన్ను కర్రతో కొట్టాడండి అన్న. ఏంటంట, కర్రతో కొట్టాడండి అంటే ఏమయ్యా వెళ్ళరా, ఏంటి మీ భార్యని కర్రతో కొట్టావంట అని చెప్పి పాస్టర్ గారు ఆయన్ని గద్దించారట. నీకు బుద్ధి ఉందా, జ్ఞానం ఉందా, వాక్యం వింటున్నావు కదా, ఏసయ్య నిన్ను వలి నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు కదా, నీ భార్యని ప్రేమించమన్నాడు కదా, నీ బిడ్డలను ప్రేమించమన్నాడు కదా, కర్రతో కొట్టడం ఏంటయ్యా అన్నాడంట. పాస్టర్ గారు నీకు మీకేం తెలుసండి, ఆమె మాటలతో కొడుతుందండి అన్నాడు. విన్నాడా ఎలా కొడుతుంది, మాటలతో కొడుతుందంట. నేను కర్రతో కొడితే కనపడుతున్నాయి మీకు దెబ్బలు, కానీ మాటలతో కొడితే కనపడతాయండి, కనపడవు. కాబట్టి
నరహత్య, కొంతమంది సూటిపోటి మాటలతో మనుషులను హింసిస్తూ ఉంటారు. అది కూడా దేవుని దృష్టిలో ఆయన ఏమంటున్నాడంటే నరహత్య చేయవద్దు, నరహత్య చేయవద్దు. రెండవది ఏంటి, ముగించుకున్నాం. రెండవది ఏంటి, వ్యభిచరింపవద్దు. వ్యభిచారం అంటే మరి చట్ట ప్రకారముగా వివాహం చేసుకున్నటువంటి భార్యాభర్తలు మరి భర్తను విడిచి భార్య, మరి భార్యను విడిచి భర్త, మరి వేరే మరి సంబంధాలు పెట్టుకున్నప్పుడు దానిని దేవుడు ఏమంటాడండి, వ్యభిచారం. అది పాత నిబంధన కాలంలో మరి వ్యభిచారం కింద అది లెక్క. అంటే పెళ్ళయింది కానీ ఆ వ్యక్తి భార్యతో ఉండకుండా ఇంకొకరితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. అటువంటి పరిస్థితిని దేవుడు ఏమన్నాడంటే వ్యభిచారము, అది వ్యభిచారం చేయవద్దు అన్నాడు పాత నిబంధనలు. ఇప్పుడైతే ఏమంటున్నాడంటే ఒక స్త్రీని నీవు మోహపు చూపు చూస్తే అది కూడా వ్యభిచారమే. నీవు ఆమెతో పాపం చేయలా, శరీరం కలవలేదు, కానీ నీ హృదయములో ఆమె విషయమై నీ హృదయమును పాడు చేసుకున్నావు. నీ హృదయంలో ఒక వ్యక్తి విషయమై నీ హృదయం పాడు చేసుకున్నావు గనుక నీవు వ్యభిచారము చేసిన వ్యక్తివే అని కృత నిబంధనలో యేసు ప్రభు సెలవిస్తున్నాడు. చూడండి, వీటిని జాగ్రత్తగా మనము గమనించవలసిన వారి దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యము పలుకవద్దు, తల్లిదండ్రులను సన్మానింపు, నిన్ను వలే నీ పొరుగు వారిని తల్లిదండ్రులను సన్మానించాలి. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో మంచి మాటలు దేవుడు మన కోసము. ఈనాడు సమాజంలో ఏవైతే జరగడం లేదో దేవుడు పరిశుద్ధ గ్రంథంలో వాటిని చేయమని ఎప్పుడు నుండో ఆయన చెప్తున్నాడు. నిజమే ప్రియమైన దేవుని బిడ్డలారా, అనేక మంది భయంకరమైనటువంటి వ్యక్తులు యేసు ప్రభు యొక్క మాటలు విని వారు మార్పు చెందినారు. ఎవరో గురించి కాదు, నా గురించే నేను చెప్తాను. ఒకప్పుడు నేను నా తల్లి మీదకి ఒక పెద్ద రాయి తీసుకుని వెళ్ళాను కొట్టడానికి. కోపం వచ్చి అండి నన్ను ఏదో పని చేయలేదని కొట్టినందుకు నేను ఆ పక్కనే ఇంత పెద్ద రాయి ఉంది, ఆ రాయి పట్టుకుని కొట్టడానికి వెళ్ళాను. ఎప్పుడు అంటే దేవుని యొక్క వాక్యము నాలో లేదు. దేవుని యొక్క వాక్యము నాలోనికి వచ్చిన తర్వాత దేవుడు నాకు జ్ఞాపకం చేశాడు. మారు మనసు పొందేటప్పుడు జ్ఞాపకం చేశాడు, ఇదిగో నీ తల్లి మీదకి నువ్వు రాయి ఎత్తావు, కాబట్టి నీవు వెళ్ళి క్షమాపణ అడుగు. నీ తల్లిని క్షమాపణ అడగమన్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, నా తల్లి కాళ్ళ మీద పడి నేను క్షమాపణ అడిగాను. తండ్రి దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడిగాను. అన్నదమ్ములను క్షమాపణ అడిగాను. నా స్నేహితులను క్షమాపణ అడిగాను. నా ప్రవర్తన మిమ్మల్ని బాధపరిచింది, గాయపరిచింది, నన్ను క్షమించమని వారిని అడిగినప్పుడు వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపడ్డారు. ఏంటి, ఏమైంది వీడికి, మనల్ని క్షమాపణ అడుగుతున్నాడేంటి, ఏడుస్తున్నాడేంటి, దేవుడు మార్చాడు అంటున్నాడేంటి. వాళ్ళకి ఏం అర్థం కాదు. వాళ్ళకి అర్థమైనా అర్థం కాకపోయినా దేవుడు చెప్పిన పని మనము చేయాలి గనక అలాగూ చేస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మంచి మనస్సును మనకిస్తాడు. మరి ఒక్కసారి చిన్న వాక్యం చదవండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం మొదటి రెండు వచనాలు చదవండి ఒకసారి. అక్కడ కూడా తల్లిదండ్రులను గురించి చక్కని మాటలు రాశాడు ప్రభు. 6వ అధ్యాయము 1వ వచనం నేను చదువుతాను. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులయుండు, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తల్లిని తండ్రిని సన్మానింపు, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అగుదువు. ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. తల్లిదండ్రులకు చెప్తున్నాడు, పిల్లలకు చెప్తున్నాడు. పిల్లలు, మీరు తల్లిదండ్రులకు లోబడి ఉండండి, అది మీకు మేలు చేస్తుంది, దీర్ఘాయుష్నిస్తుంది అని పిల్లలకు చెప్తున్నటువంటి దేవుడు తల్లిదండ్రులకు కూడా చెప్తా ఉన్నాడు, మీ పిల్లలకు కోపము రేపక వారిని శిక్షలోను బోధలోను వారిని పెంచండి. దేవుని యొక్క బోధను వారికి వినిపింపచేయాలి. అప్పుడు వారు త్రోవ తొలగిపోకుండా పాపము లేని వారిగా, తల్లిదండ్రులను ప్రేమించేటువంటి బిడ్డలుగా, దేవునిని ప్రేమించే బిడ్డలుగా, సమాజంలో మంచి ప్రవర్తన కలిగినటువంటి బిడ్డలుగా దేవుడు వారిని మారుస్తాడు. దేవుడు వారిని మారుస్తాడు. ఈనాడు యవనస్తులు, చిన్న చిన్న వయసులు, సిగరెట్లు, త్రాగుడు,
జోదాలు. మరి రాజమండ్రిలో చిన్న చిన్న పిల్లలే ఏం చేస్తున్నామంటే గంజాయి తాగుతున్నారంట. పేపర్లో పడుతున్నాయి న్యూస్లు గంజాయి. అనేకమైన గేమ్స్కి అలవాటు పడిపోయి అప్పులు, ఇలాంటి అనేకమైనటువంటి పరిస్థితులు ఎందుకు జరుగుతూ ఉన్నాయంటే దేవుని యొక్క వాక్యమునకు లోబడక. ప్రియమైన దేవుడారా, తల్లిదండ్రులైన వారు మొదట ప్రార్థన చేయాలి, బిడ్డల కొరకు అంగలార్చాలి, బిడ్డల కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి, మొరపెట్టాలా. దేవుడు వారి జీవితాలను మారుస్తాడు. కాబట్టి ఇక్కడ తల్లిదండ్రులను సన్మానింపమన్నాడు. తరువాత ఏమంటున్నాడంటే నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించమంటున్నాడు. ఇవన్నీ చేయమంటే ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడంట, నీవు పరిపూర్ణ, ఇవన్నీ నేను చేస్తున్నానని ఆ వ్యక్తి చెప్తున్నాడు యవనస్తుడు. అప్పుడు ఏసన్న, నీవు పరిపూర్ణుడు అగుటకు కోరినేడల పోయి నీ ఆస్తిని అమ్మి పేదలకిచ్చి అప్పుడు ఇమ్ము పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడింపవలనని. అంటే ఆ యవనస్సుడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాటకు విని వ్యసనపడుచు వెళ్ళిపోయాను, వ్యసనపడుచు వెళ్ళిపోయాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, విన్నాడు కానీ దేవుడు చెప్పినట్లుగా చేయాలి, విన్నాడు కానీ దేవుడు చెప్పినట్లు చేయాలి. ఆశ కలిగి దేవుని సన్నిధికి వచ్చాడు కానీ ఆశను నెరవేర్చుకోలేకపోయాడు. కానీ ఇంకొక వ్యక్తి ఉన్నాడు, జక్కయ్య. జక్కయ్య అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. అతడు యేసు ఎవరో చూడాలని వచ్చాడు. అప్పుడు యేసు ఏమంటున్నాడు, జక్కయ్య నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదయ్యా, రావయ్యా. అంటే జక్కయ్య పుట్టివాడు యేసుప్రభుని చూడాలని చెట్టెక్కాడంట, మేడి చెట్టెక్కాడంట. మేడి చెట్టెక్కి యేసుప్రభు ఎవరో చూడాలనుకుంటే యేసుప్రభు ఏమో ఆయన ఇంకా చూసి ఏమంటున్నాడు, నువ్వు చెట్టు దిగిరా నేను నీ ఇంటికి వస్తాను అన్నప్పుడు, మరి జక్కయ్య ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అయినప్పటికీ కూడా తగ్గించుకుని త్వరగా దిగి యేసుప్రభుని ఆయన ఇంటికి తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళినప్పుడు ప్రజలందరూ కూడా అంటున్నారు, ఈ ఆఫీసరే కానీ ఎలాంటి ఆఫీసర్ అంటే లంచాలు తీసుకునే ఆఫీసర్ అను. ఎవరు, జక్కయ్య లంచాలు తీసుకునే ఆఫీసర్, అక్రమ ధనాన్ని సంపాదించుకున్న ఆఫీసర్. నిన్నో మొన్నో పేపర్లో చూశాను, కొన్ని వందల కోట్లు సంపాదించాడు. పోలీస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేస్తా తెలంగాణలో కొన్ని వందల కోట్ల రూపాయలు చూడండి. ఏది పరుగులు ఏవితే డబ్బులంట, కొండ పగలు కొడితే డబ్బులంట, ఫ్రిడ్జ్ కింద డబ్బులంట చూడండి, బాత్రూంలోకి వెళ్తే డబ్బులు, ఎక్కడ చూసినా డబ్బులే, అక్రమ సంపాదన. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే వాళ్ళందరూ చెప్పుకుంటున్నారు, ఇదేంటి యేసుప్రభు మంచివాడు, యేసుప్రభు పరిశుద్ధుడు, యేసుప్రభు నీతిమంతుడు, దేవుని కుమారుడు, ఇదేంటి పాపి అయిన జక్కయ్య ఇంటికి వచ్చాడు అని ప్రజలందరూ కూడా మాట్లాడుకుంటుంటే జక్కయ్యకి వినబడింది, చెవులో గుసగుసలు వినబడ్డాయి. వినబడి బాధపడ్డాడు, అయ్యో నిజమే కదా, ఏసయ్య నీతిమంతుడు, ఏసయ్య పరిశుద్ధుడు, నేనేమో లంచగొండిగా ఉన్నాను, అక్రమంగా ధనము సంపాదించుకున్నాను. అయితే మరి ఏసయ్య ప్రేమను పొందాలంటే నేనేం చేయాలా, ఏం చేయాలా? ఏసయ్యకి ఏమైనా కానుకలు ఇస్తే సరిపోతుందా అండి? ఏసయ్యకి మరి బిర్యానీ పెడితే సరిపోతుందా? ఏసయ్యకి ఫ్రూట్స్ ఇస్తే సంతోషపడతాడా? లేదు, ఏసయ్య అలాంటి వాడు కాదు, మన ఏసయ్య అలాంటి వాడు కాదు. మరి పప్పు బెల్లాలకి మెత్తబడే రకము కాదు. ఒక ఆయన అన్నాడంట, యేసుప్రభు మంచోడు కానీ మీ దేవుడు చాలా మెతకయ్యా అన్నాడంట. ఏమన్నాడట, యేసుప్రభు మీ దేవుడు మంచోడే కానీ చాలా మెతకయ్యా అన్నాడంట. మెతకయ్యా ఏంటయ్యా అట్లా అంటే, మీ దేవుడు మరి కొట్టినా కొట్టడం లేదు, తిట్టినా తిట్టడం లేదు, దూషించినా ఎదురు దూషించడం లేదు, చాలా మెతకయ్యా మీ దేవుడు అన్నాడు. అవునయ్య, మా దేవుళ్ళు ఉన్న ప్రత్యేకత అది, ఎవరైతే దీనులుగా ఉంటారో వారే పరలోక రాజ్యం చేరతారని దేవుడు చెప్పాడు గనుక యేసుప్రభు అలాగూ ఉన్నాడంట. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఏసయ్య మనం డబ్బు ఇచ్చినా కానీ ఏది ఇచ్చినా కానీ ఆయన మరి సంతోషించేటువంటి దేవుడు కాదు, కానీ మన పాపమును మనం ఒప్పుకుంటే ఏం చేస్తాడు, ఆయన సంతోషిస్తాడు. లోకస్వార్త 15:13 అధ్యాయంలో ఉంటుంది ఏంటంటే, ఒక పాపి మారు మనసు పొందుట పరలోకములో దూతలతో కూడా నాకు సంతోషము కలుగును. హల్లెలూయా. చూసారా, యేసుప్రభు ఎక్కడ సంతోషపడతా ఉన్నాడు అంటే
నీవు ఇచ్చే అర్పణలను బట్టి, నీవిచ్చే కానుకలను బట్టి, నీవిచ్చే దశంభాగాన్ని బట్టి, నీవు చేసే సేవను బట్టి, నీవు పాడే పాటలను బట్టి, నీవు చేసే ఆరాధనను బట్టి కాదు. దేనిని బట్టి అంటే, నీ పాపమును నీవు ఒప్పుకొని ప్రభు సన్నిధిలో పరిశుద్ధముగా జీవించడానికి నీవు మనస్సు కలిగినట్లయితే నిన్ను బట్టి దేవుడు సంతోషిస్తాడు. నిన్ను బట్టి పరలోకంలో దూతలతో కూడా ఆయన ఆనందించే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, జక్కైకి అర్థమైపోయింది. 100 మంది ఉన్న చోట 100 రకాల మాటలు మనకి వినబడతాయి. ఎవరెవరో ఏం మాట్లాడుకున్నారు అంటే, కొంతమంది ఏమో జక్కయ్య పాపి కదా, లంచాలు తీసుకుంటాడు కదా, నా దగ్గర ఎంత తీసుకున్నాడు అంత తీసుకున్నాడు అని చెప్పుకున్నా. కొంతమంది యేసయ్యకి అసాధ్యమైంది ఏమున్నది, పాపములు ఒప్పుకుంటే క్షమిస్తానన్నాడు కదా అని కొంతమంది మాట్లాడుకుంటున్నారు. ఆ మాటలు కూడా జక్కయ్యకి వినబడి ఉండవచ్చును, లేక దేవుని యొక్క ఆత్మ ఒక వ్యక్తిని ప్రేరేపిస్తుంది. ఎప్పుడంటే ఆశ కలిగి మనం ఉన్నప్పుడు, ప్రభువా నాకు నిజమైన భక్తి కావాలి అని మనం ఆశ కలిగి ఉంటే దేవుడు మనలను ప్రేరేపిస్తాడు. ఏం చేయాలో ఆయన మనల్ని నడిపిస్తాడు. నా మనకేమి కావాలో అది బోధిస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన బోధ విని మనము నేర్చుకున్నప్పుడు మనకు ఆశీర్వాదం. యేసయ్య ఆత్మ ద్వారా జక్కయ్యకి బోధిస్తూ ఉన్నాడు, నీవు నాకు ఏమీ అనవసరం లేదు, కానీ నీ పాపములు ఒప్పుకొని విడిచిపెడితే అంతే చాలని యేసయ్య ఆత్మ ద్వారా ఆయనకి బోధించాడు. బోధించడం వలన జక్కయ్య వెంటనే నోరు తెరచి నిలబడి అందరి ముందు చెప్తున్నాడంట, నేను అన్యాయముగా సంపాదించినది 4, ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నానో అది 4 అంతలుగా వారికి నేను తిరిగి ఇచ్చేస్తాను అన్నాడు. ఏదైనా మిగిలితే అది అమ్మి పేదలకు ఇస్తాను. హల్లెలూయా. చూడండి, ఇందాక యవనస్సుడికి యేసు ప్రభు చెప్పాడు ఏమని, నీవు నీకు కలిగిన ఆస్తిని అమ్మి పేదలకిచ్చి నీవు నన్ను వెంబడించుము, నీవు పరిపూర్ణుడు అవుతావు, నీవు నిత్య జీవాన్ని పొందుకుంటావు అని ప్రభు చెప్తే అతడంట దుఃఖపడుచు తన ముఖమును చిన్నబుచ్చుకుని వెనక్కి వెళ్ళిపోయాడు. నిత్యజీవం కావాలనుకున్నాను, నువ్వు డబ్బులు అడుగుతావని నేను అనుకోలేదు అనుకున్నాడు, వెళ్ళిపోయాడు, నిత్యజీవాన్ని పొందుకోలేకపోయాడు. కానీ జక్కయ్య దగ్గరికి ప్రభువు, జక్కయ్య ఏమన్నా చెప్పాడు జక్కయ్యకి, యేసు ప్రభు నువ్వు ఇలా ఒప్పు, నీవు డబ్బుని ఇచ్చేయాలి అమ్మేయాలి నన్ను వెంబడించాలి అన్నాడా? అనడా? అనకుండానే దేవుని యొక్క ఆత్మచేత ప్రేరేపించబడి ప్రియమైన దేవుని బిడ్డలారా మరి దేవుని యొక్క ప్రేమను పొందుకున్నాడు. ఎప్పుడైతే జక్కయ్య ఇదిగో నాకు కలిగినది, ఎవరి దగ్గర అయితే నేను అన్యాయంగా తీసుకున్నానో వాళ్ళకి 4 అంతలకు ఇచ్చేస్తాను, మిగిలినది ఏదైతే ఉన్నదో అది అమ్మి పేదలకు ఇస్తాను అనగానే యేసయ్య క్లాప్స్ కొట్టాడు. ఏమని సంతోషించినాడు, సంతోషంతో మరి జక్కయ్య గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో ఇతడును అబ్రహాము కుమారుడే, నేడే ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తికి రక్షణ ఎప్పుడు వస్తుందంటే బాప్తిసం పొందినప్పుడు కాదు. బాప్తిసం పొందినప్పుడు రక్షణ కాదు, మారు మనసు పొందినప్పుడు రక్షణ వస్తుంది. జక్కయ్య బాప్తిసం పొందుట వలన ఆ యొక్క జక్కయ్యకి రక్షణ రాలేదు. అక్కడ అతడు తన పాపమును ఒప్పుకొని విడిచిపెట్టుట వలన అతనికి రక్షణ వచ్చినది. నేడే ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఇల్లు అనగా హృదయం, ఇల్లు అనగా హృదయం, అది ఎప్పుడు మర్చిపోకూడదు. ఇల్లు అంటే ఇంట్లో వాళ్ళందరికీ వచ్చేస్తుంది రక్షణ అనుకుంటారు కొంతమంది. జక్కయ్య మారు మనసు పొందడమే ఇంట్లో వాళ్ళందరికీ రక్షణ ఎట్లా వస్తుంది? ద్రాక్ష పళ్ళు తింటే ఎవరికి పళ్ళు కురుస్తాయి? నేను ద్రాక్ష పళ్ళు తిన్నాను అనుకో, మీకు జస్ట్ నోరూరొచ్చు, పులుపు పులుపు జ్ఞాపకం వచ్చి నోరూరొద్ది, అంతేగాని మీ పళ్ళు పులవు. అదే తిన్న వాళ్ళకే పళ్ళు పులుస్తాయి. అలాగే ఎవరైతే పాపాలు ఒప్పుకుంటారో వారికి మారు మనసు వస్తుంది. కుటుంబం అంద నేడే ఈ ఇంటికి రక్షణ వచ్చినదండి. దాని అర్థం ఏంటంటే వారి భార్య బిడ్డలకు అందరికీ రక్షణ రావడం కాదు. ఏమో ఒకవేళ జక్కయ్యలో మార్పును చూసి వాళ్ళు కూడా మారు మనసు పొందితే ఆ ఇంటికి రక్షణ వచ్చింది. ఇక్కడ ఇల్లు అనగా మన యొక్క హృదయము, మన హృదయము, మన జీవితం, మన జీవితానికి రక్షణ వచ్చింది. కాబట్టి చూడండి, మనం కూడా ఈ దినమందు వినిన వాక్యాన్ని బట్టి భక్తి అనగా ఏమిటో, మరి యవనస్సుడు మంచి ఉద్దేశంతో వచ్చాడు కానీ ఆ కోరికను నెరవేర్చుకోలేకపోయాడు. జక్కయ్య మంచి ఉద్దేశము కలిగిన వాడిగా ఉండి ఆ ఉద్దేశాన్ని నెరవేర్చుకున్నవాడిగా ఉన్నాడు. కాబట్టి మనము జక్కయ్య వలె భక్తి చేయాలి, జక్కయ్య వలె రక్షణ పొందాలి, జక్కయ్య వలె మార్పు చెందాలి,
జక్కయ్యవలే దేవునిలో మనము దేవునిని వెంబడించాలి, దేవునిలో జీవించి ఆశీర్వదించబడాలి. దేవుడు అట్టి రీతిగా మనందరినీ కూడా దీవించి ఆశీర్వదించి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్. ప్రార్థన చేస్తున్నాం. మహాపరిశుద్ధుల మహోన్నతుడైన సైనికే వందనాలు. వినిన వాక్యాన్ని బట్టి మా జీవితాలు ప్రభు నీ వాక్యానుసారముగా మేము నడిపించుకోవడానికి మా అందరికీ మీరుగా సహాయం చేయండి. అయ్యా, మేము నాయన మా యొక్క భక్తి జీవితాన్ని వ్యర్థముగా మా ప్రభువ అబద్ధమైన భక్తిని చేస్తూ ఇదే భక్తి అని మా ప్రభువ మేము మోసపోయి ఒక దినమందు దేవ నరకానికి వెళ్ళిపోయేవారిగా కాక, అయ్యా పాపములు విడిచిపెట్టి మారు మనసు పొంది నిజమైన రక్షణ ఆనందాన్ని మేము సొంతం చేసుకోవడానికి సహాయం చేయండి. ప్రభువా, మారు మనసు లేకుండా నిర్జీవమైన క్రియలు విడిచిపెట్టకుండా, అపవిత్రమైన క్రియలు విడిచిపెట్టకుండా, పాపపూరితమైన మనస్సును విడిచిపెట్టకుండా ప్రభువా నాయన మేము భక్తి చేస్తే ఆ భక్తి విషయమే మీరు సంతోషపడరు కదా నాయన. ఒక బాటిల్లో నాయన నీళ్లు ఉన్నప్పటికీ వాటిలో నలకలు లేకపోతే మట్టి ఉంటే దానిని మేము రాగలేము కదా ప్రభువా. అలాగే మా హృదయంలో మా జీవితంలో పాపం అనేది ఉంటే నాయన ఆ హృదయాన్ని మీరు నాయన స్వీకరించే దేవుడు కాదు కదా ప్రభువా. దేవ పవిత్రమైన హృదయంతో పరిశుద్ధమైన హృదయంతో నిన్ను ఆరాధించే బిడ్డలుగా మేమందరమును కూడా ఉండడానికి సహాయం చేయండి. హృదయశుద్ధి గలవారు ధనిలు, వారు దేవునిని చూచెదరన్నావు ప్రభువా. హృదయశుద్ధి లేకుండా మేము చేసే భక్తి ఎంతకాలము చేసినా అది మా ప్రభువా మమ్మల్ని నిత్య జీవానికి నడిపించలేదు ప్రభువా. నిత్య జీవము చేరాలంటే మేమందరము కూడా దేవ పరిశుద్ధమైనటువంటి హృదయాలు కలిగి నాయన మార్పు చెంది బిడ్డల వంటి వారిగా నాయన జీవించి దేవ నాయన నీ యొక్క మా ప్రభు రక్షణ సంతోషాన్ని దేవ సొంతం చేసుకోవడానికి మా అందరికీ మీరు సహాయం చేసి కృప చూపి మహిమ పొందమని, ఇదిగో నాయన ఈ వాక్యమైన ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించి మహిమ పొందమని నజరేడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.